వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్ దృష్ట్యా భారత సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్లు ఐపీఎల్ 2019 నుంచి తప్పుకోవాలని ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించాడు. కోహ్లీ ఇటీవలే బీసీసీఐ పాలకుల కమిటీని కలిశాడు. సీఓఏ చీఫ్ వినోద్ రాయ్, సభ్యురాలు డయానా ఎడోల్జీలు హాజరైన ఈ సమావేశానికి కెప్టెన్ కోహ్లీతో పాటు హెడ్ కోచ్ రవిశాస్త్రి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాడు అజ్వింక్య రహానే, చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకొచ్చాయి. వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని రానున్న ఐపీఎల్ సీజన్లో భారత పేస్ బౌలర్లను తప్పించాలని విరాట్ కోహ్లీ సీఓఏని కోరాడు. వచ్చే ఏడాది మే 30 నుంచి జూలై 14 వరకు ఇంగ్లాండ్లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. మరోవైపు ఐపీఎల్ కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ 1 వారంలో ప్రారంభమై మే 3 వారంలో ముగియనుంది. ఈ క్రమంలో ఐపీఎల్కు వరల్డ్ కప్కు మధ్య చాలా తక్కువ రోజుల సమయం ఉండడంతో కోహ్లీ ఈ మేరకు సూచించాడు. వరుసగా ప్రతిరోజు ఐపీఎల్ మ్యాచ్లు ఉండడంతో బౌలర్లు అలసిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో వాళ్ళు తిరిగి వన్డే వరల్డ్ కప్ నాటికి పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించడం కూడా కష్టంతో కూడుకున్న పని. ఫలితంగా దీని ప్రభావం వన్డే ప్రపంచకప్పై పడుతుందని కోహ్లీ ఈ సమావేశంలో పేర్కొన్నాడు. వరల్డ్ కప్ దృష్ట్యా ఐపీఎల్ 2019 నుంచి పేసర్లు తప్పుకుంటే అందుకు బీసీసీఐ నష్టపరిహారం చెల్లించాలని సీఓఏతో జరిగిన సమావేశంలో కోహ్లీ విజ్ఞప్తి చేశాడు. ఇందుకు సీఓఏ అంగీకరించినట్టు తెలుస్తుంది. భారత జట్టులోని ప్రీమియం ఆటగాళ్లు ఎవరైనా ఐపీఎల్ 2019లో పాల్గొనాలని భావిస్తే కేవలం 8 నుంచి 10 మ్యాచ్లు ఆడేందుకే బీసీసీఐ అనుమతించాలని కోహ్లీ సూచించాడు. ఆటగాళ్ల కోరికను బట్టి ఐపీఎల్ లీగ్ మొదట్లో లేదా చివరిలో అనేది వారికే వదిలేయాలని కోహ్లీ అన్నాడు. కోహ్లీ నిర్ణయంపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే దీనిపై భిన్న వాయిస్లు వినిపించడం విశేషం.